బిడ్డ కూడా దొండగాడు, వాడిని పట్టుకున్నావు, వాడు ఎక్కడ పోయి పోయి తీసినాడు, ఇంకొకడు ఉన్నాడు చిట్టిబాబు అని పట్టుకొని ఎవరిని తీసుకొని వచ్చి పెట్టినావు ఇక్కడ? ఊరు తెలీదు, పేరు తెలీదు, ఏ గ్రామాలు కూడా తెలియదు. పాపం మా తమ్ముడికి, అతను కూడా నాకు దగ్గర బంధువే థామస్, అతన్ని బలి చేస్తున్నావు. పొట్టేల్ని ఏ విధంగా మేపి దానికి కొమ్ములకి పూలు చుట్టి తీసుకుని వచ్చి గంగమ్మ దగ్గర నరుకుతారే, ఆ పనులు నువ్వు చేస్తున్నావు చంద్రబాబు. నువ్వు మళ్ళీ నాన్ లోకలు లోకలని నువ్వు మాట్లాడుకుంటావు, నీదే నాన్ లోకల్ నుంచి నాన్ లోకల్ క్యాండిడేట్ నువ్వు. నువ్వు లోకల్ గురించి ఎందుకు మాట్లాడతావు నాకు అర్థం కదా. నువ్వు ఒక నువ్వు పోటుగాడు రామచంద్రరెడ్డి పోటుగాడు, అతని పైన దమ్ము ధైర్యం ఉందా నీకు మార్చేదానికి అని జగనన్న అడిగినవే, నీకు దమ్ము ధైర్యం ఉంటే పలమనేరు మార్చగలుగుతావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మార్చగలుగుతావా అక్కడ బయట? నీకు దమ్ము ధైర్యం ఉంటే దివాకరెడ్డిని మార్చగలుగుతావా? అక్కడ పరిటాల రేవాడిని మార్చగలుగుతావా? నీ పరిస్థితి యనమల రామచంద్ర యనమల రాముడిని మార్చగలుగుతావా? ఏమిటి నువ్వు కర్మ? దీన్ని కాదు నువ్వు మాట్లాడాల్సింది. రేపు వచ్చేటప్పుడు నువ్వు ఏం చేయబోతావునని గురి గుంజి దాని గుద్దులో ఉండే ఆ విధంగా మాట్లాడుకుని అబద్ధాలతో పుట్టి అబద్ధాలతో పెరిగి ఆ వెన్నుపోటు దారి యొక్క పరిస్థితులు ఈ విధంగా వస్తుంది. కాబట్టి నేను నా పేరు కూడా ఎత్తినాడు రాజమండ్రిలో, నన్ను నా పేరు ఎత్తేదానికి అర్హత కూడా లేదు అతనికి. కారణం ఏమంటే నేను డిప్యూటీ సీఎం, ఆయన ఒక ప్రాజెక్ట్ సీఎం. డిప్యూటీ సీఎం అని వచ్చింది, ఇంకా నాకు ఏ పదవి వచ్చినా పదవి లేకపోయినా నా వెనకాల నుంచి ఎవడు వచ్చినా డిప్యూటీ సీఎం. అవినీతి పరుడని నా పైన ఎవడు మచ్చరాదు నాకు. నా గురించి నువ్వెందుకు మాట్లాడతావు? మా తమ్ముడు కూడా ఆదిమలం, నేను మళ్ళీ చెప్తున్నాను, అతను ప్రజల మనిషి. మరి నువ్వెందుకు ఆ రోజు 2009 సీటీవ్లా ఎందుకు అతను దెబ్బతీసినావు? ఈ పార్టీ పెట్టినాక ఆదిమలం తీసుకుని వచ్చి నేనే పార్టీలో చేసిన జగనన్నకి చెప్తే ఆదిమలం టికెట్ ఇచ్చాడు. 14 నేను కూడా 2-3 దెబ్బతిని ఉంటా. 14 దెబ్బతిన్నా మళ్ళీ ఆదిమలని జగన్మోహన్ రెడ్డి తన వృద్ధిలో పెట్టుకున్నాడు, మళ్ళీ 19 టికెట్ ఇచ్చాడు. అతను సర్వీస్ చేసింది లేదని ఎవడు చెప్పులా, కానీ మమ్మల్ని తీసుకుని ఎస్సీలైనా నీకు దొరికినాడు. చంద్రబాబుకి ఎస్సీలు ఎస్టీలు బీసీలు దొరికినారు. నువ్వు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఏం చేసినావో ప్రజలకు చెప్పమంటుండా. దాన్ని వదిలేసి 24 గంటలు మా పైన ఎందుకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల కన్నా కూడా ప్రతి ఇంటికి సేవ చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. పేదవాడు తలరాత్రులు మార్చాలని నవరత్నాలు తీసుకుని వచ్చాడు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటేనే ప్రతి ఒక్కరూ ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టిన దానివల్లనే ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడతారంటే నేను 151 సీట్లు రాగలిగింది. ఈరోజు ప్రైవేటు సంస్థలు ఇంగ్లీష్ మీడియం ఉన్నది, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు.